హాయ్ నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మనం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే హుజరాబాద్లో రాజకీయం అంతా ఈటెక్కింది గత కొద్ది రోజులుగా నాకు వినిపిస్తున్న పేరు ఒక వ్యక్తి ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిగా పోటీ చేయబోతున్నానని చెప్పి నాకు వినిపిస్తూ ఉంది నేను వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ రావడం జరిగింది అసలు ఏంది ఎంతవరకు నిజం నిజంగానే పోటీ చేస్తాడా మరి ఈ రోజులలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి పోటీ చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని అసలేం నిజంగానే పోటీ చేస్తాడా ఏదైనా విషయాలు తెలుసుకునే ప్రయత్నించాం అతనే ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నాడు అతనే వ్యక్తి సబ్బ అని వెంకట్ గారు నమస్తే అండి చెప్పండి ఏంటి నాకు చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది వెంకట్ గారు హుజరాబాద్లో పోటీ చేస్తాడు అని చెప్పి బలంగా అనిపిస్తుంది మిమ్మల్ని వెతుకుంటూ కూడా మీకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఎంతవరకు నిజం ఇది మీరు చెప్తే తెలిసింది నిన్ననే మా పాప నమ్మకం ఫంక్షన్ జరిగింది నేను అందరికీ నోటేషన్ వేయడానికి చాలా మంది చేసిన చాలా మంది లీడర్లకి తెలిసిన వాళ్ళకి ఆత్మీయులకి చేస్తుంటే వాళ్ళు కూడా ఇది అడిగారు నాకే సర్ప్రైజ్గా ఉంది కొంత ఆచరణంగా కలిగించింది వాస్తవం ఏంటంటే పొలిటికల్గా అనేది ఎట్లా గ్రేట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే మీరు హుజరాబాద్లో లక్షలతో లక్షలతో బర్త్డే చేసుకోవడం కావచ్చు ప్రజాసేవలో కొని లక్షలకు ఖర్చు పెట్టుకొని పేదవారికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు అంటే దీని దీన్ని ఈ రకంగా జనాలు కూడా ఆదరిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు రావాలని చెప్పి ఇప్పుడు సమాజ సేవ అంటే మనం చేసే స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మీ ఫోన్లో ఒక నంబర్లు ఉన్నాయి మీరు సడన్గా నాకు గుర్తు మీకు నేను గుర్తొచ్చాను ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు అడుగుతారు అన్న ఇలా చిన్న హెల్ప్ చేయగలరా అని అడుగుతారు చేసే స్థాయిలో ఉన్నప్పుడు చేస్తే తప్పేంటండి చేసే స్థాయి ఉన్నప్పుడు అది చేయలేకపోతే స్థాయి ఎందుకు అంటున్నాను మొదటి నుంచి ఇప్పుడే కాదు కొత్తగా ఆల్మోస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నేను ఏదో ఒక రకంగా సాయం చేస్తానంటే అది పబ్లిసిటీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు జరిగిందంటే నా చుట్టూ నా ఒక ఈ హుజరాబాద్ లో ఒక ఐదారు వేల మంది పిల్లలు నాకు దగ్గర అవుతారు దగ్గర ఉండడం అంటే నా వెనక తిరగడము లేదా ఇంకోటో కాదు వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగము లేదా వ్యాపారము లేదా చదువు లేదా వాళ్ళ కుటుంబాల సమస్యలు ఏదో ఒక రకంగా చెప్తారు చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఈసారి బర్త్డేకి వాళ్ళు వాస్తవంగా ఇది ఎందుకు క్రియేట్ అయింది చెప్తాను నేను వాళ్ళు నాకు వచ్చారు నా దగ్గరకు వచ్చారు బర్త్డేకి ఒక పదిహేను రోజుల ముందు హైదరాబాద్ ఇంటికి వచ్చారు వచ్చి అన్న మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా చీకట్లే ఉంటుంది వెలుగులోకి తీసుకొద్దాం ఈసారి అన్నారు దేనికి రా దాని వల్ల ఎవరికి ఉపయోగం అని అడిగి అంటే లేదన్న కనీసము మీరు ఒక లీడర్ అవుతారంటే నేను నలుగురిని ఎంటేసుకొని తిరుగుతాను నలుగురిని బెదిరిస్తున్న లీడర్లు అవుతురు ఇప్పుడు నలుగురికి సాయం చేస్తుండే వాళ్ళు లీడర్ అవ్వడు అది అనవసరము మీకు తెలియదు ఎందుకంటే నాకు రాజకీయంగా చాలా మంది మిత్రులు ఉన్నారు పేర్లు వ్యక్తిగతంగా అవసరం లేదు బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు మంచి ఆల్మోస్ట్ మినిస్టర్గా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు స్టేట్ని గుప్పిలో గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ నుంచి ఉన్నారు బీజేపీ నుంచి అన్నిటి నుంచి బట్ అది ఏదైనా కూడా వ్యక్తిగత స్నేహం తప్ప రాజకీయంగా నేను ఏ రోజు కూడా కనుక్కోండి మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడు అన్నారు కదా నా గురించి అన్నారు అంటే ఇదే ఇదే గారు లక్షలలో ఖర్చు పెడుతూ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఇటల్ రాయందర్ మీద చాలా నిఘా ఉన్నటువంటి పరిస్థితి అధికార పార్టీ ఓడగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నది అధికార పార్టీ సబ్బాని వెంకట్ గారిని దించి నెలకోవచ్చా మేబీ అయి ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు కదా అది నన్ను అడగాల్సింది నన్ను కాదు కదా ఎందుకంటే నేను ఎక్కడ టిఆర్ఎస్ జెండా మోసిన కాదు బీజేపీ బొండా జెండా మోసిన కాదు కాంగ్రెస్ కండు కప్పుకున్నావు అని కూడా కాదు ఏదన్నా వ్యక్తిగతంగానే ఉంటది తప్ప అడుగుతారు లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా నన్ను అడిగారు అని చెప్పి చెప్పి నాకు ఒకటి సొమ్ము తీసుకోవాల్సిన అవసరం ఏముందండి అడుగుతున్నా ఒకటి సొమ్ము తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఒకటి సొమ్ము తీసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు ఏదో పార్టీ అన్నారు ఏ పార్టీ అండి నా పాప ఫంక్షన్ జరిగింది అక్కడ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎంతమంది ఉంటారు మీరు చాలా మంది వచ్చినట్టు బీ బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు కదా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అలా ఏం లేదండి కాకపోతే చూద్దాం టైం టైం చూద్దాం ప్రస్తుతానికైతే ఎటువంటి ఆలోచన లేదు

సంపాదించడానికి ఏ మార్గాలు ఉంటాయండి గవర్నమెంట్ ఆఫీసర్ ఒక సంతకం పెట్టాలంటే డబ్బు అడగవచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు మాఫ్ చేయాలంటే డబ్బులు అడగవచ్చు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏమని సంపాదిస్తాడు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాం ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఒక ఐటీ కంపెనీకి ఒక సీనియర్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు అన్న ఆ లక్షలు నా నెల నెల జీతం అయినప్పుడు ఎందుకు పట్టద్దండి సరే ఒకవేళ నా జీతం అంత లేదనుకోండి మా పిల్లలు చేసే కార్యక్రమానికి వాళ్ళు చందాలు వేసుకుంటారు వేసుకున్నారు వాస్తవంగా వేసుకున్నారు వాళ్ళు వచ్చారు నా దానికి హైదరాబాద్కి వచ్చి అన్న మీరు వెలుగులోకి రావాలన్నారు వాళ్ళు యూత్ కాబట్టి వాళ్ళకి ఏముంటది ఇప్పుడున్న రాజకీయ నాయకులు నచ్చకుండా ఎందుకంటే ప్రజా బలం లేని ప్రజా నాయకులనే చూస్తున్నాం మనం ఎక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు నేను చూసింది ఎంతో కొంత కొంతమంది ఉన్నారు బలం ఉంటుంది ప్రజా నాయకులు అవుతారు ప్రజా బలం లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పేర్లు అనవసరం వాళ్ళని చూడలేక వాళ్ళని భరించలేక నా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చినప్పుడు అన్న చేస్తామంటే ఏం చేస్తారా అంటే అన్న ర్యాలీ తీద్దామన్నారు హుజరాబాద్లో హుజరాబాద్లో ర్యాలీ తీద్దామన్నారు నాకు నేను పుట్టింది బెల్లం పెళ్లి వాస్తవం భూపాల పిల్ల కొంత వ్యవస్థ ఉంది అక్కడ నుంచి వరంగల్ హైదరాబాద్ ఇక్కడ రాజుబా ఉత్తర తెలంగాణలో కొన్ని కొన్ని రీజన్లు కొన్ని ప్రాంతాలలో కొంత వ్యక్తుల వ్యక్తిగతంగా మిత్రులు ఉన్నారు వ్యక్తిగతంగా ఫాలోవర్స్ ఉన్నారు అన్ని రకాలుగా ఉంది వాళ్ళందరూ వచ్చి ఒకటే అన్నారు అన్న మేము ర్యాలీ తీస్తాం ఖాళీ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం రాని అడిగిన ఫస్ట్ ఫస్ట్ ప్రశ్న అది అడిగిన ఎవరికి ఉపయోగం నాక మీక సమాజానికి ఈ మూడే ఉంటాయి అయితే నేను లేదా మనం లేదా మనందరం ఈ మూడే ఉంటాయి నాకు తెలిసినంత వరకు నాకైతే ఉపయోగం లేదు పోనీ మీకు ఉపయోగం లేదు సమాజానికి లేదు ఏదైనా చేస్తే నాకు నీకు కాకుండా సమాజానికి ఉపయోగపడేది చెప్పండి నేను ముందుకు వస్తా నేను నేను మీటింగ్కి వస్తా మీ పాల్గొంటా అని చెప్పిన అంటే దాదాపుగా అవును అది ఉపయోగం కదా ఇప్పుడు ఒక మాట చెప్తా అండి ఇప్పుడు ర్యాలీ తీస్తే పెట్రోల్ బంక్ కూడా బతుకుతాడు ఒక వైన్ షాప్ బతుకుతాడు ఒక బిర్యానీ సెంటర్ బతుకుతాడు అంతకు మించి దాని వల్ల ప్రజలకు వస్తాయని అనుకోను అప్పుడు నాకు వచ్చి మీరే చెప్పండి అని అన్నారు అరే ఫస్ట్ చూడండి ఇప్పుడు ఉద్యోగాలు అంటే మన చేతుల పని చేయొచ్చు చదువు అంటే మనకున్న ఎవరో ఒక పరిచయలెనో మినిస్టర్ ఇంకెవరో పట్టుకొని ఒక లిస్ట్ పట్టుకొని ఒక సీట్ ఇప్పించగలుగుతాం ఇది రెండో నా చేతిలో పని నా చేతిలో ప్లేన్ పని చేయండి అది చేస్తే వాడు జీవితాంతం తలుసుకోబోయిన పల్లె తిట్టవద్దని చెప్పిన అప్పుడు మీరే చెప్పండి అంటే చెప్పినా మీరు ఫస్ట్ ఏం ప్లాన్ చేసుకున్నారంటే బ్లెడ్ అన్నారు సో నాకు ఆల్మోస్ట్ లయన్స్ క్లబ్ వాళ్ళు రెట్ క్లాస్ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పిన పిల్లలు చేస్తున్నారు మీరు చూసుకోండి అంటే పడే రోజు దాదాపు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కలెక్ట్ అయినాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఇంకా మోర్ దాని చాలా అయ్యేటి అది ఎందుకు ఆగిందో ఎందుకు తగ్గిందో నేను కారణాలు అవసరం ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు ముళ్ళు దాకిందని ముళ్ళు దొక్కామండి ఉంచుకుంది నేను నడక ఆపేస్తున్నా ఆ బట్టి గురించి ఆలోచించేంత చిన్న వ్యక్తి నేను కాదు ఆపేవాడు ఆపుతూనే ఉంటాడు వేసేవాడు వేస్తూనే ఉంటాడు తోసేవాడు తోస్తూనే ఉంటాడు మీరు అన్నట్టు నాయనకెవరో ఉండి తోస్తురు అన్నారు కదా వాళ్ళు ఉంటారు రాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఆ రోజు అది వెయ్యి అవ్వాల్సింది సంఖ్య మూడు వందలతో ఆగిపోయింది బట్ నో ప్రాబ్లం దాని నుంచి మేము ఆలోచించట్లేదు మేము చేసేది మంచి కార్యక్రమం ఆపినోడు కదా నష్టం నాకు కాదు కదా వదిలేసుకోండి నెక్స్ట్ చేసాం మేము ఆ రోజు ఆల్మోస్ట్ ఐదు వేలు మేము వేసుకున్న సంఖ్య ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేల మంది వచ్చేవాళ్ళు మేము ఏర్పాట్లు చేసాం మేము ఏర్పాటు చేసాం ఈ పిల్లలందరూ తల్లా కొంత వేసుకున్న తర్వాత అది ఫండింగ్ సరిపోలేదు నేను ఆడవడం కంటే నేను వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో మీరు ఎవరు చేసుకోవద్దు మీరు ఒక బడ్జెట్ లెక్క రాసుకుని రండి మీకు ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పి చేసింది తప్ప ఇంకేం లేదు అంతే అంటే కామన్గా రాజకీయాలు ఇచ్చాము మీరు అన్నట్టు అద్దాలు ఇచ్చాము అద్దాలు ఇచ్చాము ఒక నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు ఐ థింక్ నాకు సంఖ్య గుర్తుపెట్టుకోవడం అలవాటు లేదు వాళ్ళందరికి నేనే స్పెషల్గా బస్ చేసి అక్కడ సర్జరీ కావాల్సిన ఏర్పాట్లు చేసి అక్కడ ఏదైనా అమౌంట్ అవసరమైన ఇచ్చి అవన్నీ చేసాం వాస్తవంగా చేసాము ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ సర్జరీస్ అయినాయని తెలిసింది నాకు ఈ మధ్య తెలిసింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇట్స్ వన్ ఇయర్ అయిపోయింది పది నెలలు అవుతుంది నెక్స్ట్ మంత్స్ లో మళ్ళీ ఉంది కాబట్టి కామన్ గా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటేనే ఆ మనిషి మీద నిఘా ఉంటది ఎలాంటి నిఘా లేదు అసలు అంటే అనేది ఏంటంటే ఓపెన్ గా బిఆర్ఎస్ అని చెప్పి బలంగా అనిపిస్తుంది ఇప్పుడు నిఘా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మీద వేరే పార్టీ నుంచి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద వేరే పార్టీ నాయకుల మీద పోలీసు నిఘా కావచ్చు ఎక్కడ దొరుకుతాడు ఈ వ్యక్తి అని వద్దు అని చెప్పి ఉంటారు కామన్ గా తప్పుడు ఉంటాడు అండి తప్పుసే మనిషి ఉంటాడు పెడితే పెట్టండి ఏమైతుంది నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కదా వన్ అవసరం నేను రానని అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న అసమ్మతి వాదులు ఇక్కడున్న అసంతృప్తులు లేదంటే ఇక్కడున్న కొంతమంది ఉంటారండి ఇప్పుడు వాడికి సమాజానికి మంచి చేయాలని ఆలోచన వస్తుంది కానీ వాడిని వాడి నాయకుడు చేయడు ఎంతోమంది నేను చెప్పినట్టు నలుగురు వెనక నలుగురిని వేసుకుని వెనక తిరిగితేను నలుగురిని కొడతాను లీడర్ అనుకుంటే ఇక్కడ గల్లికొని లీడర్ ఉన్నాడు అది కాదు కదా నలుగురు మంచి చేసేటోడు లీడర్ అంటారు సో అట్లా లీడర్షిప్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది నేను చెప్తున్నా కదా నా ఫంక్షన్ కి నా ఈవెంట్ కి నా బర్త్డే కి ఐదు వేల మంది పిల్లలు పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ పేర్లు కనీసం ఇక్కడ ఎవరైతే నన్ను అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసా అసలు తెలుసా అంటే సబ్బాని వెంకట్ వెనకాల ఎవరు లేరండి ఎవరు ఉండాలండి ఇది మీరు అన్న యూత్ కావచ్చు గ్యాంగ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎందుకు ఉండరు అండి ఎందుకు ఉండరు వాళ్ళు వాళ్ళు దేనికి ఉంటారు ఒకవేళ నేను వస్తా అంటే రేపు ఐదు పోయి పది అవుతుంది పది పోయి ఇరవై అవుతుంది వస్తా అనుకుంటే నేను రావాలి కదా ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఒక చిన్న కథ చెప్తాను మీకు టైం ఉందంటే ఒక రాజు దేశాటానికి పెళ్ళిండు వెళ్ళేటప్పుడు అతని దగ్గర ఒక పది నాణాలు మా అంటే చాలా డబ్బుతో వెళ్ళండు వచ్చేటప్పుడు పది నాణాలే మిగిలినాయి ఒక గుడి దగ్గర ఏదో ఆగిండు దూ దాహం వేసి ఆగిండు ఇంక దేనికి ఆగిండు నాకు తెలియదు ఆగిండు ఆగి గుడి ముందున్న పది పిచ్చగాళ్ళని చూశాడు తను తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కాయిన్ వేస్తాం అనుకుంటాడు పది మంది వీక్షగాళ్ళు పది కాయిన్స్ వేస్తాం అనుకుంటాడు ఐదుగురికి వేసాడు ఇంకా ఎదుర్కొన్నాయి ఆరో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మిగతా ఐదు కాయిన్లు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇప్పుడు మీ దీనిలో మీరు ఏం గ్రహిస్తారు మీకు ఏం అర్థమైంది దీంట్లో ఈ ఈ ఏం అర్థమైంది రాజు దగ్గర పది కాయిన్స్ ఉన్నాయి పది బిచ్చగాళ్ళు ఉన్నారు ఐదుగురు కేసాడు మిగతా నలుగురు గురించి ఆలోచించకుండా ఆరోవాడికి మొత్తం ఇచ్చాడు మీరేం ఆలోచిస్తారు దానం చేసి ఉన్నది మిగతా నలుగురు వేస్టా మిగతా ఐదుగురు బెస్టా వాళ్ళ ఐదుగురు కంటే ర్యాంకరా అట్లే ఉండదు రాజు చలించిపోయి ఈ ఐదుగురు ప్రాబ్లం చూశాడు నార్మల్ అనిపించింది ఆరో దగ్గరికి వచ్చేసరికి స్ట్రాంగ్ అనిపించింది మిగతా వాళ్ళకి వచ్చి సాయం చేయొచ్చు కానీ ఈ పూట నాకు చేయాలనిపించింది చేసిండు అది తీసుకున్న ఆరో వ్యక్తి గుర్తు పెట్టుకోవాలి తప్ప అరే ఈ నలుగురు వేస్ట్ ఐదుగురు కంటే నేను బెస్ట్ అనుకుంటే అది అది సమాజం తీరట్లుంది సమాజం తీరట్లుంది అంటే మీకు ఎక్కడ ఇక్కడ చాలా చూసానండి చాలా చూసాను స్పెషల్గా హుజరాబాద్ కచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా వాస్తవానికి లక్షలు నేను బెల్లంపల్లి ఏం చేయకపోవచ్చు కానీ సర్కిల్ ఉంది పెట్రోల్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అది భూపాల్ పెల్లి కెళితే అక్కడే ఉన్నారు కానీ ఈ రెండు ప్రాంతాల్లో నా వెనక నా పక్కన మా నాన్న ఉన్నాడు మా నాన్న ఉన్నాడు ఆ చూ ఫోటోలో ఉన్న వ్యక్తి మా నాన్న ఒక సింగర్ ఎంప్లాయ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఒక నలుగురు నలుగురు పిల్లల్ని చదివించి ఈ స్థాయికి తెచ్చి అంత చేసినప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం మా నాన్న చని నేను ఇది మా తాతగారు ఊరండి మా తాతగారు మా అమ్మ నాన్న ఊరు కూడా ఇదే ఊరు చిరుసప్ప ఇక్కడ ఏంటి అంటే తను ఎప్పుడు అడిగినా కూడా అరే నేను ఎక్కడ సంతృప్తిగా ఉండ ఈ ఏరియా నాకు నాకు ఇష్టం ఇక్కడ జనాలు ఇష్టం ఇక్కడ ప్రాంతం ఇష్టం ఈ గాలి ఇష్టం ఇట్లా మాట్లాడినప్పుడు నాకు అర్థం కాకపోతుండే ఇట్లా అంటే ఏముందన్న హైదరాబాద్ పోదాం సేపు రెండు ఎకరాలు ఇల్లు కట్టిస్తా నీకు కావాల్సిన కార్లు తిప్తా నీకు కావాల్సిన ఏదంటే అది ఇస్తా అంటే లేదు నాకు ఏం పర్లేదు ఇది కావాలని అండి ఆ మాట అన్న రెండు రోజులకైనా చనిపోయాను ఆ చనిపోయిన తర్వాత నా ఇదే ప్రాంతంలో ఇదే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా ఇదే ఈ స్థలంలో ఒక వానలా తడుస్తూ మా నాన్నకు నేను పిండ ప్రదానం చేసిన అది అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా మంది సాయం చేసిన వాళ్ళే ఉన్నారు ఎవరిని ఇప్పుడు చేయను మనం వదిలే వాడి కరం అండి వాడు చేయలేదు అది వాడిష్టం నువ్వు ఎందుకు చేయలేరు అని నేను అడగాను వాడికి ఇష్టమే చేస్తా లేదంటే లేదు కానీ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి సాయం చేయడం అట్లా అవ్వడం ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి ఈ టైంలో ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళ సొంత కొడుకో వాళ్ళ అన్నో తమ్ముడులో చూస్తారు తప్ప నేను వేరే కులస్తుడునో వేరే ప్రాంతం వ్యక్తి నన్ను చూడరు అందుకని మాత్రమే ఉన్న తప్ప అడుగుతారు రోజు వస్తారు మధ్యాహ్నం రెండు గంటల బ్రష్ చేసుకుంటాం వస్తే మార్నింగ్ కి లేస్తా ఇంటి ముందుకు ఉంటారు పొద్దుల కొద్ది బైక్స్ ఉంటాయి కార్లు ఉంటాయి అందరు వస్తారు ఇస్ నో సెటిల్మెంట్స్ మీడియా గురించి నాకు తెలుసు వాటి చెప్తున్నా ఇక్కడ ఎటువంటి నేనేం జంత గ్యారేజ్ నడుపుతలేను కదా జంత గ్యారేజ్ నా కాదు కదా సిర్సాపల్లి మారుమూలగారు బాగేం లేవండి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు నిఘాలు బట్టి నిఘాలు పెట్టి దాడులు చేసి పోతే ఉద్యోగం పోతుంది కావచ్చు ప్రాణం పోదు కదా ప్రాణం పోయే వరకు బతికేంతైతుంది అంతే రాజకీయాల ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది ఉజ్రాబాద్ లో మీరేమో నేను రాజకీయాలకు రానని చెప్తా ఉన్నారు ఏంది చూడొచ్చు ఇప్పుడు ఒక ప్రశ్న అండి ఒక చిన్న సమయ పెద్దగా చెప్తుంది దాని గురించి నేను జస్ట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఐదు రోజులే అండి నన్ను ఐదు వేల మంది అడిగారు దేపరే మాట ఇదే మాట ఐదు వేల మంది అడిగారు అడిగిన వాళ్ళు ఎవరో చిన్న రోడ్డు మీద లేదు పిల్లలు కాదు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరు చాలా మంది అడిగి చెప్పి చెప్పి విసుగు వచ్చి వస్త పోరా ఏ వస్త పోరా అని చెప్పేస్తాం అది విసుగులో చెప్పిన మాట కావచ్చు నిజంగా నాకు రాజకీయం అనేది రచన అనేది ఉద్యోగం అనేది నాకు మూడు వ్యాపకాలు ఉంటాయి రాజకీయం అనేది ఇంట్రెస్ట్ థింగ్ నేను లేదని చెప్పాను ఇప్పుడు ఉన్న నా శక్తి సరిపోతుంది ఒకరికి సహాయం చేయాలన్నా ఒకరికి ఇంకేదన్నా తోడ్పాటు ఇవ్వాలన్నా ఒకరు వెనక సపోర్ట్ ఇవ్వాలన్నా ఈ శక్తి సరిపోతుంది నిజంగా నా శక్తి సరిపోదు అని అనుకున్న రోజు తప్పకుండా వస్తా ఇంకా అంతే ఇంకా ఇంకా అది ఎప్పుడు వస్తానా ఎప్పుడు రానా ఈ చర్చ అని అవసరం మనకి మనకు అనవసరం కదా ఈ చర్చ జనాలకు చాలా ఉన్నాయండి ఆకలి అన్న అన్నం లేనివాడు ఉన్నాడు చదువు లేనివాడు ఉన్నాడు ఉద్యోగం లేని ఉన్నాడు ఆరోగ్యం లేని ఉన్నాడు మీద ఫోకస్ చేయగా నేను వస్తా రానా వస్తున్నా దేనికి చర్చ దేనికి చర్చ అవసరం లేదు కదా డిమాండ్ చేస్తే అంటూ పరిస్థితులు అది అది నాకు అనిపించాలి నాకు అనిపించాలి ఇప్పుడు చెప్పిన కదా ఈ ఎలక్షన్ ఉండను అంత క్లారిటీ అయితే మాట్లాడిన రాజకీయ నాయకులు అంతా పోటీకి ఏ ఎవరు కూడా ఇంత 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 హానిస్ చెప్తారని అనుకోను ఎందుకంటే నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తున్నాను ఇది పనిచేస్తుంది మీరు ఏం కోసం అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు ఏంటనే ఇది పనిచేస్తుంది కానీ ఈ ఎందుకు పక్కన పెట్టినా అంటే ఆగాలి ఇది ఆగకపోతే ఏమైతుంది అంటే నిన్న నేను ఒక ఒకరి దగ్గరికి వెళ్ళినండి ఒకరు చనిపోయారు ఒక ఫోర్ డేస్ ముందు చనిపోయారు అక్కడికి వెళ్ళిన అక్కడ వచ్చిన బంధువులందరూ చనిపోయిన వ్యక్తి గొప్ప వ్యక్తి అండి వాస్తవంగా సంత డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమన్నారు కానీ జనాలకు మంచి చేసి అడిగిపోయినా పోయి ఫస్ట్ టైం నేను మా నాన్న కన్నీళ్ళు మా నాన్న చనిపోయినప్పుడు నేను కన్నీళ్ళు పెట్టుకున్నా అదే వెరీ రేర్ నేను మీరు అన్నారు కదా నిఘాలు అన్నారు కదా తట్టుకునేంత శక్తి నాకుంది కానీ చెప్తున్నా అక్కడికి వెళ్ళి చాలా బాధతోటి నాకు బాధ అనిపిస్తుంది వచ్చిన బంధువులు బాధపడి సరే నమస్తే పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు సమస్య లేదు కానీ వాళ్ళు వచ్చి అన్నా నమస్తే చాలా తర్వాత కనిపించారు రాజకీయాల్లోకి వస్తుర్రా నాకు అది చాలా బాధ అనిపించింది ఎందుకు ఆయన స్థాయి తగ్గించినట్టు కదా అక్కడ పడుకున్నాను వ్యక్తి ఇప్పుడు ఆయన వల్ల నేను లాభపడకపోవచ్చు అక్కడికి వచ్చిన నన్ను క్వశ్చన్ అడిగిన ప్రతి ఒక్కరు లాభపడ్డారు ఎందుకు మీలాంటి యంగ్ మ్యాన్స్ రాజకీయాల్లోకి వెళ్తే బాగానే ఉంటుంది కదా ఎవరికి జనాలకు కానీ ఎవరికి కానీ మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా అది నా ఆత్మ సంతృప్తి శివరాం గారు ఒకటి చెప్తున్నాను ఆత్మసంతృప్తి ఇప్పుడు ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఇంటర్వ్యూ అన్న నాకు సమస్య ఉంది మీకు నేను చేసినంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు గొప్ప వ్యక్తి కాకపోవచ్చు కానీ మీరు రైస్ నన్ను అడుగుతారు ఈయన వల్ల అవుతుంది ఈయన వల్ల అవుతుంది వేరు ఈయన వల్లే అవుతుంది అని వేరు అదే ఆప్షన్ ఇట్స్ చాయిస్ కదా సో నా వల్లే అవుతుంది అనుకున్నప్పుడు మీరు అడుగుతారు నన్ను బ్రదర్ ఎందుకు నాకు చిన్న పని చేసి పెట్టిన అడుగుతాడు అది చేస్తే రాజకీయంగా ఎట్లా పని చేస్తారు సబ్బాని వెంకట ఇంటి ముందు ఒక పది మంది నిలబడ్డారు ఆ పది మందికి మీకు నచ్చినంత సాయం చేస్తారు ఆకుండా అదే పది మంది కాకుండా రాజకీయాల కథ మంది చేస్తారు కదా అదే చెప్తున్నా కదా ఇప్పుడు నా శక్తి సరిపోతుంది ఏదైనా కూడా ఏదైనా కూడా శరీర శక్తి సరిపోతుంది ఈ శక్తిని నేను ఓపెన్ గా చెప్తున్నా నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు ఎవరి దారి కూడా అడ్డుకోను నేను చేసే మంచిని కూడా ఆపాలని చూస్తే మాత్రం వాళ్ళ దారి ఖచ్చితంగా అడ్డు వెళ్తాను ఓపెన్ గా చెప్తున్నాను ఖచ్చితంగా వెళ్లే మనిషినా నేను నా మూలాలు కూడా అట్లాంటివి ఇట్లా చాలా మంది రాజకీయ ఇట్లా మాట్లాడిన రాజకీయ నాయకులు అంతా చెప్పులు లేని వాళ్ళు కూడా ఇలా కోర్టులు సంపాదించుకున్నారు అది ఉద్యమకారుగా పనిచేసిన వ్యక్తి వాళ్ళని ఎట్లా చూడవచ్చు మీ మాటలు ఎట్లా నమ్మచ్చు ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిత్వం బ్రదర్ వాళ్ళు ఎవరు కూడా మీరు అన్నట్టు ఆ చెప్పులు లేని వ్యక్తులు స్కూటర్ల మీద వచ్చిన వ్యక్తులు వాళ్ళు అంతకుముందు ప్రజాసేవలు సేవలు ఉన్నారని అనుకోను వాళ్ళకి ప్రజా బలం ఉందని అనుకోను వాళ్ళ ఇంతకు ముందు ఇలా మీరు మీరు నాకు ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది మన పరిచయం వన్ వీక్ తర్వాత ఈరోజు కూడా ఇట్లా ఇట్లా ఇట్లాంటి సందర్భాలు ఇట్లాంటి అవకాశాలు అలా కృష్ణ అనుకోను నేను ఆల్రెడీ అడుగుతున్నా నేను బయటికి పోతున్నా ప్రజలు అడుగుతురు నాయకులు అడుగుతురు పోలీస్ గవర్నమెంట్ ఎవరైనా నాకు పరిచయం ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు మీరు రావచ్చు కదా అని అడుగుతారు అది వాళ్ళ ఇంట్రెస్ట్ నాకు రావాలి కదా ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ రావాలి కదా ఇప్పుడు నన్ను చేసుకునే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా నాకు ఉండాలి కదా అంతే కదా నాకు నాకు ఉద్యోగం ఇచ్చిన నా బాస్కి నా మీద ఇంట్రెస్ట్ ఉండవచ్చు ఆ కంపెనీ వెంకట్ ఉంటే బాగుపడతాను అనుకోవచ్చు కానీ నేను కూడా ఆ కంపెనీలో పని చేస్తే నేను బాగుపడతాను అనుకోవాలి కదా సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్ సో నిజంగా వాళ్ళు అడుగుతారు అది వాస్తవం వాస్తవం దానిలో ఎటువంటి డౌట్ లేదు కానీ వాళ్ళకు నేను ఓపెన్ గా చెప్పిన నాలుగు వేల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి చెప్పినండి ఈ వారం రోజుల్లో లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని ఎవరో ఒకరి దగ్గర అది మెయిన్ లీడర్ దగ్గర ఇక నాకు అవస్థ వచ్చి చెప్పిన అరే మనిషి చచ్చిపోతే ఆడికి వస్తే కూడా మీరు రాజకీయం చేస్తే వస్తా పోరా అని చెప్పిన నేను ఇంకా ఇక అది ఇప్పుడు మొత్తము నిన్నటువంటి సర్కిల్ అయిపోయి నిన్న నా ఫంక్షన్కి మూడు వేల మంది రావాల్సింది ఫంక్షన్ వెయ్యి మంది వచ్చారు అది అది దీని ప్రభావం నాకు తెలియదా అంత అంత అమాయకులు అవ్వండి దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు ఫంక్షన్ కి వచ్చే రెండు వేల మంది వ్యక్తిగత వ్యక్తిగత కార్యక్రమానికి అడ్డుపడ్డరు అంటే నేనేమో నవ్వుకున్నా నేను దానివల్ల నాకు ఏం మిగులుతుంది చెప్పండి మా అంటే ఒక క్వింటాల్ రైస్ మిగులుతుంది ఒక క్వింటాల్ మటన్ మిగులుతుంది ఒక క్వింటాల్ చికెన్ మిగులుతుంది ఏమున్నాయి తీసుకపోయి కి ఇచ్చేసిన ఈవినింగ్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఎవరో ఒకరో ఇద్దరు సంతోషపడొచ్చు అది ఇంపార్టెంటా వాడిని తలుచుకొని బాధపడు అది ఇంపార్టెంటా నేను బాధపడదు ఇంపార్టెంటా ఈ ఫుడ్ తీసుకెళ్ళి వెయ్యి మంది కడుపు నింపుడు ఇంపార్టెంట్ నేను ఆ మూడో దానికే ఓటేస్తా అంటే మీరు అనుకున్నంత మంది ఫంక్షన్ రాలేదు మూడు వేల మంది రావాలండి పన్నెండు వందల మంది వచ్చారు మీరు ఇట్లా చేస్తే ఏమైతుందండి పన్నెండు వందల మంది వచ్చారు కదా వాళ్ళంతా నాత్మీయులే కదా రాని వాళ్ళంత నాత్మీలు కాదని కాదు భయంతో అవసరం అవసరం తోటో అవకాశం కోసమో రాకపోవచ్చు ఎందుకు తిట్టుకుంటాం అది వాళ్ళ ఇష్టం నేను ఆహ్వానం ఇచ్చినా లేదా అనేది ఇంపార్టెంట్ రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం మొత్తానికి అయితే ఫైనల్ గా జనాలు ఆదరిస్తే వస్తారా రాజకీయాల్లోకి నా శక్తి సరిపోదు రాజకీయం తోడైతుంది ఇంకా పది మందికి సహాయపడతా అనుకుంటే వస్తాం